మెదక్ జిల్లాలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. రైతుల పొలాలకు దారి లేకుండా వెంచర్లు వేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఫామ్ హౌస్ స్థలాలను ఫ్లాట్లుగా మారుస్తూ దందా చేస్తున్న పట్టించుకునేవారు కరువయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులది ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో వ్యాలీ అనే సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ ప్లాట్ల పేరిట భారీ వెంచర్ వేసింది. చుట్టుపక్కల పంట పొలాలకు వెళ్లే దారులను కూడా కబ్జా చేసి వెంచర్లో కలిపేసుకుంది. దీంతో గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన రెవెన్యూ అధికారులు వెంచర్ నిర్వాహకులను హెచ్చరించారు. ఎలాంటి కట్టడాలను నిర్మించవద్దని ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? రేణు, ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మోర్పులు ఆర్కైయల్గా వర్దిలుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా నిబంధనలు బేఖాతరు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు పెంచుకుంటూ పోషించుకుంటూ పోతున్నారు. వాళ్ళ వ్యాపారమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కొంతన్పల్లి, మాసన్కుంట, కరీంకుంట, గుండ్లకుంట ఈ ప్రాంతంలో హైదరాబాదు మన డిఎంహెచ్ఏ పరిధికి అంటే హైదరాబాదు పరిధికి వస్తుంది. హైదరాబాదు పరిధి అనుకుని ఉన్న ప్రాంతాలకు కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నా కానీ జిల్లా కలెక్టరు ఆర్డీఓ నేతృత్వంలో వ్యవసాయ పొలాలను అక్కడి నుండి తర్వాత వారు నాలా కన్వర్షన్ తీసుకొని తర్వాత రియల్ ఎస్టేట్ ప్లాట్లు విభజించాలి. ప్లాట్లు కూడా మెయిన్ రోడ్ అయితే 100 ఫీట్లు, ఇంటర్నల్ రోడ్ అయితే 33 ఫీట్లు, 40 ఫీట్లు. ఆ విధంగా స్కూలు లేకుంటే గుడి బడి ఇవన్నీ నిర్మాణాలకు మొత్తం స్థలం తీసిన తర్వాత ప్రభుత్వ నిబంధనల తర్వాత వీళ్ళు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, ప్లాట్లుగా విభజించాలి. అలాంటి నాంశం ఎక్కడ కూడా చేయడం లేదు. 2004 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని అప్గ్రేడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిబంధనలు అన్నీ కూడా ఈ గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ టౌన్ పట్టణాల పరిధిలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు ఎవరైతే వ్యవసాయ పొలాలు కొంటున్నారో వాళ్ళకి నిబంధనలు వర్తిస్తాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్కడైతే వెంచర్ చేస్తున్నారో ఆ వెంచర్లో 1 ఎకరం ఉన్నా 10 ఎకరాలున్నా 15-15% ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ కేటాయించాలి అవసరాల దృష్ట్యా. అలాంటి పరిస్థితి లేదు. ఇక మనం చూస్తే నర్సాపూర్ నియోజకవర్గం, కొంతన్పల్లి, మాసానుకుంట ఈ పరిధి మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధి కింద ఉంటాయి. ఆ పరిధిలో నాంశాన్ని కూడా బేఖాతరు చేయడం జరిగింది. ఇక అక్కడ చెరువులోకి వెళ్ళాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు కొన్న తర్వాత పక్క గేట్ వేసి అక్కడ కూడా ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక గ్రామ పంచాయతీ ఏడాది నుంచి జిల్లా కలెక్టరు, పోలీసు యంత్రాంగం అంతాన్ని కదిలించడానికి తాను చేయని ప్రయత్నం లేదు. అక్కడికి వచ్చిన డిపిఓ, అదేవిధంగా జిల్లా కలెక్టరు, ఆర్డీఓ నేతృత్వంలో పరిశీలిస్తే అక్కడ నిబంధనలన్నీ కూడా బేఖాతరు చేశారని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడో కొన్ని చోట్ల ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే అక్కడి నుండి వెళ్లే బాటను అనుసరించి వెళితే కూడా 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసి 35,000 పెనాల్టీ వేసినట్లు కూడా బాధితులు మహిళ చెప్తుంది. ఇక మనం చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా జిల్లా వ్యాప్తంగా తీసుకున్నా నామ్స్ అనేది కూడా ఎక్కడ కూడా వాళ్ళు పాటించడం లేదని చెప్తుంది. రెవెన్యూ జిల్లా కలెక్టర్ ఒక ఆర్డీఓ నేతృత్వంలో ప్లాట్లు విభజించినప్పుడు అక్కడికి వెళ్ళాలి, లేదంటే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ప్లాట్లు కొన్న వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తర్వాత వసూలు చేస్తుంది. కానీ ముందు నిబంధనలు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ఎక్కడ సమస్య ఉంది? ఆ సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నామంటున్నారు? ఇక్కడ మనం చూస్తున్నది కొంతన్పల్లి దగ్గర వ్యాలీ అనే ఒక సంస్థ 100 ఎకరాలు వాళ్ళు వెంచర్లను ఏర్పాటు చేసింది. ఆ వ్యాలీ సంస్థ అక్కడ ఎక్కడ కూడా నాలా కన్వర్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ప్లాట్లు విభజించినప్పుడు గ్రామ పంచాయతీ నిబంధనలు తీసుకోలేదు. సెక్రటరీ, ప్రతి గ్రామానికి సెక్రటరీ, విఆర్ఏలు, విఆర్ఓలు ఉంటారు, అందరు కూడా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందని నిత్యం చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళంతా కూడా డబ్బులు తీసుకుంటున్నారా, నిద్రపోతున్నారా అనేది కూడా ఒక మనకు తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంత తక్కువ వస్తుందని చెప్పి పేద ప్రజలు తక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత రోడ్లు తక్కువ ఉన్న తర్వాత వాళ్ళ కటింగ్ వెళ్ళిపోతుంది. ముందే నామ్స్ అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళు కొనుగోలు చేసినా ఎలాంటి పరిస్థితి ఉండదు, పర్మిషన్ తీసుకోవచ్చు. ఇక మనం చూస్తున్న కొన్ని ప్రాంతాల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు.
గ్రామ పంచాయతీ నామ్స్ లేవు. ఎవరో కొందరు బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ నామ్స్ అన్ని కూడా కావాలి పొందపరుచుకొని పర్మిషన్ జీపీ గాని గ్రామ పంచాయతీ లేకుంటే ఆ హెచ్ఎండిఏ పరిధిలో అయితే అక్కడ కూడా లేకుంటే మున్సిపాలిటీలో వీళ్ళు పర్మిషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇక మిగతా చోట్ల ప్రజా ప్రజలు మచ్చిక చేసుకొని వ్యాపారం చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సంస్థ ఇంకో సంస్థకు వీళ్ళన్ని కూడా అన్ని రకాలుగా రెవెన్యూ పోలీస్ ఆ ఇతర శాఖలు కూడా వ్యాపారులకు సహకరిస్తుందని చెప్పవచ్చు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, నిబంధనలు పెట్టాలి, కేసులు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది పల్లెలకు వచ్చిన కలెక్టర్ జిల్లా ఆర్డీఓ నేతృత్వంలో విచారణ చేసిన డిపిఓ నేతృత్వంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పింది తప్ప మీకు పర్మిషన్ లేదు ఇక్కడ కేసు వేస్తామని చెప్పి ఆ వ్యాపార సంస్థకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ పిలిచి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి నామ్స్ ప్రకారంగా నాలుగు కన్వర్షన్ చేయాలని ఒక్కటి కూడా అక్కడ చెప్పలేదు. దీంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకే మాత్రమే దాదాపు ఇలాంటి ప్రతి గ్రామ పంచాయతీలు కూడా 15% ల్యాండ్ ఎక్కడ కేటాయించలేదు, నాలుగు కన్వర్షన్ లేదు. వ్యవసాయ ల్యాండ్ మనం చూస్తున్న రోడ్లు కబ్జా చేసి రోడ్డుకు గేట్లు పెట్టి అక్కడికి మత్స్యకారులం కానీ ఇతర అవసరాలు బాటసారులం కానీ ఎక్కడ వారిని ఎల్లనీయకుండా అడ్డుకుంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడొచ్చు. రీను రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.